కావచ్చు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే లక్ష్మీనారాయణ గారు. నమస్కారం. వాజ్పేయి గారి గురించి మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి, మీకున్నటువంటి అనుబంధం ఏంటి వాజ్పేయి గారు? భారతదేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందండి. 3 సార్లు ఈ దేశ ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఎంత ఒదిగినా ఎంత ఎదిగినా ఒదిగి ఉందనేటువంటి దానికి సామెతకి నిలబెట్టు నిదర్శనం వాజ్పేయి గారు. భారతదేశ అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, మరీ ముఖ్యంగా పిఎంజిఎస్వై కానీ, పోఖ్రాన్ టెస్ట్లు కానీ, కార్గిల్ వార్ కానీ, ఆయన అడ్మినిస్ట్రేషన్ గా పరంగా కానీ లేకపోతే ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు కానీ వెటరన్ పాలిటీషియన్ గా, ఒక విలువలు కలిగినటువంటి నాయకుడుగా, విలువలకు నిదర్శనంగా గొప్ప నీతిమంతుడు, రాజకీయ దురంధరుడు, అటువంటి గొప్ప వ్యక్తిని భారతదేశం కోల్పోవటం అనేటువంటిది దేశాన్ని నష్టంగా భావిస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ అండి కన్నా లక్ష్మీ. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఇక లేరు. సాయంత్రం 5:05 వాజ్పేయి మరణించినట్లు ఎయిమ్స్ వైద్యులు మరణించారు. తీవ్ర అనారోగ్యంతో జూన్ 11 ఎయిమ్స్లో జాయిన్ అయ్యారు వాజ్పేయి. అప్పటి నుంచి ఆయన కోలుకోలేదు. 3 సార్లు ప్రధానిగా పనిచేశారు వాజ్పేయి. 1998-99లో 2వసారి ప్రధానిగా పనిచేశారు. 13 నెలలు ప్రభుత్వాన్ని నడిపి అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు వాజ్పేయి. సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఆయన దాటిన మైలు రాళ్లు, సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి.
సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఆయన దాటిన మైలు రాళ్లు, సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. వ్యూహాత్మకమైన రాజకీయవేత్తగా కీర్తించబడిన వాజ్పేయి వివాదరహితమైన రాజనీతిజ్ఞుడుగాను గుర్తింపు పొందారు. ఆయన మరణంపై బీజేపీ నేతలు తీవ్ర విషాదాన్ని, దుఃఖాన్ని కనబరుస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నేత పోలయ్య ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పోలయ్య గారు నమస్కారం అండి. సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ప్రధాని వాజ్పేయి ఇక లేరు, ఒక ఆర్ఎస్ఎస్ నేతగా ఏం చెప్తారు? ఆర్ఎస్ఎస్తో కూడా ఆయనకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కుంభకోణాలకు తావు లేకుండా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కట్టడి చేసిన ఒకే ఒక్క ప్రధాని ఎవరంటే అందరూ చెప్పేది రాజకీయాలకు అతీతంగా వాజ్పేయి అని. ఏం చెప్తారు? వారు మన దేశానికి, వారు నిరంతరం మొదటి నుంచి కూడా దేశ సేవ కోసమే పనిచేశారు. వారు అలాంటి వ్యక్తి ఈ రోజు ఆ విధంగా జరగడం అనేది బాధాకరమైనటువంటి విషయము. వారి సేవలు ఇంకా కూడా దేశానికి అవసరం ఉంది. అయినా కూడా వారి ఆరోగ్య రీతే ఇట్లా ఇబ్బంది జరిగింది కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా వాజ్పేయి పరిపాలన మనం చూసాము, సుపరిపాలన దినంగా కూడా, అంటే గుడ్ గవర్నెన్స్ డేగా కూడా ఆయన జన్మదినాన్ని పరిగణిస్తోంది ఇండియా సర్కార్. డిసెంబర్ 25న మనం సుపరిపాలన దినంగా జరుపుకుంటున్నాం. అంటే ఆయన పరిపాలన నుంచి ఇప్పుడు ఎలాంటి నాయకులు ఏం నేర్చుకోవాలంటారు? వారిని స్ఫూర్తి తీసుకునేసి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా కూడా ఇప్పటికీ చాలా మంది కూడా ఆ విధంగా స్ఫూర్తితో దేశ సేవ చేయడం కోసంగా నిరంతరం వారి యొక్క పూర్తి సమయం మొత్తం ఇచ్చించి దేశ సేవ చేయడం కోసం ఇప్పటికే కొంతమంది ఇప్పటికీ వస్తున్నారు. ఇంకా కూడా ఎక్కువ మంది వారిని స్ఫూర్తి తీసుకొని రాబోయే రోజుల్లో దేశం మొత్తం మీద ఎక్కువ మంది కూడా భారత మాతకు సేవ చేయడం కోసంగా తరలి రావాలని కోరుతూ ఉన్నాం వారి యొక్క స్ఫూర్తితో. అయితే 2 సీట్లున్న ఒక పార్టీని దేశంలో, కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన ఆయన ప్రస్థానం గురించి ఏం చెప్తారు? వారు నిరంతరం మొదట భారతదేశం యొక్క ఒకరోజు పార్లమెంట్ లో కూడా ఒకసారి మాట్లాడారు. 2 సీట్లు ఉన్నటువంటి తను ఎగతాళి చేశారు అక్కడ పార్లమెంట్ లో. అప్పుడు చెప్పారు మాకు కూడా రోజులు వస్తుంది, మా సత్తా కూడా చూపిస్తామని వారు చెప్పారు. అదే మాట మొన్న ఎలక్షన్స్ లో అంతా కూడా బాగా రావడం, పరిపాలన అంతా రావడానికి కావాల్సిన సీట్లు అంతా కూడా వచ్చినాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా పరిపూర్ణంగా ఎక్కువ సీట్లు రావడానికి అలాంటి దేశ చరిత్ర కలిగినటువంటి మహోన్నతుల వ్యక్తి యొక్క సమయం ఇచ్చి పనిచేయడం వల్ల ఈ రోజు ఇంకా ఎక్కువ మంది తయారవుతున్నారు. రాబో రోజుల్లో ఇంకా కూడా పరిపూర్ణంగా అఖండ భారతం ఎలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోలయ్య గారు, 1999లో మీకు గుర్తుండే ఉంటుంది ప్రజాస్వామ్య విలువలే ముఖ్యం అనుకున్నారు. ప్రధాన పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసిన గొప్ప విలువలున్న రాజకీయ నేత వాజ్పేయి. సో అప్పుడు ఏం చెప్తారు? అప్పుడు ఒక్క ఓటు గాని ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లాగా ప్రలోభాలకు గురి చేసి దక్కించుకుని ఉంటే గనక ఆయన ప్రధానిగా కొనసాగేవారు. కానీ అలాంటి పరిస్థితికి తావు ఇవ్వలేదు వాజ్పేయి. ప్రజాస్వామ్యంలో ఇట్లాగా ఏదైతే మంచి కోసం పనిచేస్తారో దానికోసం సహకరించేటటువంటి వాళ్ళు తక్కువగా ఉన్నారు. అప్పుడు అలా ఉండింది కాబట్టి అలా జరిగింది. ఈ రోజు అలాంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. భవిష్యత్తులో అలాంటిది ఏం జరగకుండా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇంకా ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళడానికి కావాల్సినటువంటి ఎంపీలు కానీ అందరూ కూడా ఇప్పుడు ఎక్కువగా వచ్చాను. రాబోయే రోజుల్లో జరగదు. ఆ రోజు మటుకు ఆయన మంచి కోసం ఆలోచన చేశారు. కానీ మిగతా పార్టీలు కూడా ఆ మంచి దృక్పథానికి ఆలోచించుకుంటే అప్పటికే మంచి ప్రభుత్వం ఉండేది. కానీ అలా ఆలోచించలేదు కాబట్టి ఆ రోజు ఆ విధంగా ఇబ్బంది కలిగింది.